ప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను విశ్రాంతి దినపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందా అందరూ తలలు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దా కృపగల తండ్రి దయగల మారక్షక మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేయించున్నాను గడిచిన వారమంతా మీ దయగలిగిన రెక్కల నీడ క్రింద భద్రపరిచి పరిశుద్ధ దినమును విశ్రాంతి దినమును పరిశుద్ధమైనదిగా ఘనమైనదిగా ఆచరించటకు సహాయము చేసిన దేవా స్తోత్రాలు మిరిచిన ఆయుష్ను బట్టి మీరిచ్చిన ఆరోగ్యమును బట్టి మీ కృపను బట్టి స్థుతిస్తూ ప్రార్థన చేస్తున్నాను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడు నైతిని కానీ ఇదిగో యుగ యుగములు ఉన్నానని వాగ్దానం చేస్తున్న దేవ మిమ్మల్ని స్థుతిస్తూ ప్రార్థన చేస్తున్నాను దయగలిగిన రేఖల నీడ క్రింద సురక్షితముగా మీ బిడ్డలందరినీ కూడా భద్రపరిచి ఈ యొక్క ఆరాధనలో పాలు పంపులు పొందిన మీ బిడ్డలందరినీ కూడా మీ ఆత్మశక్తితో నింపి ప్రభవ తండ్రి పాటలలో మీ కృప తోడుగా ఉంచండి వాక్య పరిచయలో కూడా మీ కృప తోడు ఉంచి తండ్రి యొక్క వాక్యమును వీక్షించడానికి హృదయపూర్వకముగా సిద్ధపడిన మీ బిడలందరి పైన కూడా మీ పరిశుద్ధాత్మ శక్తి క్రమ్మరింపబడి వారి అక్కరలన్నీ తీర్చిపెట్టటకు సహాయం చేయండి నన్నును మీ సిలువ చాటును మారుపరిచి ఏ ఏ హృదయమునకెట్టి వర్తమానం అవసరమో ఆయా మాటలే ప్రవ్వ మీరు పలికింప అని నజరేయుడైన ఏ సునాములో వేడుకొని ప్రార్థన చేసి బ్రతంలో అడుగుచున్నాను తండ్రి ప్రత్యేకమైనటువంటి పాట విందాం దేవుని యొక్క వాక్యములో నుండి దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన ఈ తరుణములో దేని చేత మనము ముద్రింపబడతాం ఏది మనలను విమోచన దినము వరకు మనలను భద్రపరుస్తుంది ఈ అంశములను గమనిద్దాం ఎఫ్ఎస్సీ రాసిన పత్రికలో మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినా గనక మనము గమనిస్తే అక్కడ వాక్యము ఏమని చెప్పి సెలవిస్తున్నదంటే క్రీస్తునందు అంటే ఆ యొక్క సత్యవాక్యము అనగా రక్షణ స్వార్తను మీరు విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రింపబడితిరి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డాము మనము సత్యవాక్యమును అనగా రక్షణ స్వార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డాం ఏంట వాగ్దానం వాగ్దానము చేయబడిన ఆత్మ దేవుడు వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ మనం అలాగే పద్నాలుగవ వచ్చినమును కూడా మనం గమనిస్తే వాక్యం అంటుంది దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు ఆత్మ సంచకరువుగా ఉన్నాడు మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు గ్యారంటీడ్ చూడండి మన స్వాస్థ్యమునకు మనలను నిశ్చయము చేసిన వానిగా ఉన్నాడు ఆత్మ కాబట్టి ఆత్మ చేత ముద్రింపబడిన మనము ఆ ఆత్మను కాపాడుకొనుట నేర్చుకోవాలి ఆ ఆత్మలో నిలబడట నేర్చుకోవాలి ఆ ఆత్మ ప్రేరణతో నడిపింపబడుట నేర్చుకోవాలి అపోస్తుల పాదముల యొక్క ప్రతి ఒక్కరూ వచ్చి వారి యొక్క ఆస్తులు వారి కలిగినటువంటి వాటిని అమ్మి అపోస్తుల పాదముల యొద్ పెట్టుచూ ఉన్నప్పుడు అనన్య సపీరాలు అప్పటి వరకు మంచి దృష్టి కలిగిన వారే అయితే సాతాను ఏం చేసిందంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు వారి హృదయాలను ప్రేరేపించింది ఆత్మను మోసం చేసే పని చేయించింది అనని సప్పిరాల చేత అపవాది ఆత్మను మోసగించే పని మనం చేసినట్లయితే ముద్రను పోగొట్టుకున్న వారిమవుతాం ఆ ముద్రను పోగొట్టుకుని వారిమైతే దేవుని వాక్యము సెలవిచుచు ఉన్నటువంటి మాట ఆత్మను పోగొట్టుకున్నట్టే ఆత్మను పోగొట్టుకుంటే ముద్రను పోగొట్టుకున్నట్టే ఎఫ్ఎస్సి ఒకటి పదమూడు పద్నాలుగు వచనములను బేస్ చేసుకొని మాట్లాడుచున్నాను ఈ ఆత్మచేత ముద్రింపబడిన మనము ఆ ముద్రలో కొనసాగవలసిన వారమై ఉన్నాం దానిని కాపాడుకోవలసిన వారమై ఉన్నాం ఆ వ్యర్థమైన మనస్సు అననీయా కలిగింది సప్పీరా కలిగింది దేవుని బిడల యొద్దకు వెళ్ళి వారు హృదయపూర్వకముగా అబద్ధం మాట్లాడేశారు దేవుని సన్నిధిలో హృదయపూర్వకముగా అబద్ధము మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి దైవజనుడు అంటున్నాడు అనన్నయ్య నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయాన్ని ప్రేరేపించింది ఆలోచన చేద్దాం మన హృదయాలు దేని చేత ప్రేరేపింపబడుతున్నాయో మనము ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం ముప్పైవ వచనములో మనము చూస్తే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు ఏంటి విమోచన విమోచన దినమున ఏం జరగబోతా ఉన్నది ఆలోచన మనం చేద్దాం నా ప్రియ దేవుని బిడ్డలరా విమోచన అనేటువంటిది మనము గమనం చేస్తే విమోచన గ్రంథ రహస్యము బయలుపరచబడి విమోచకుడు వచ్చి తన స్వకీయ జనులను తీసుకొని వెళ్ళే దినము వరకు పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు ఆయనకు ప్రీతికరమైనటువంటి వాటిని మాత్రమే చేసే మనం మనముండాలి ఆయనకు ప్రీతికరమైనవి జరిగించే వారిమిగా మీగా విమోచకుడు వచ్చి స్వకీయ జనులను తీసుకొని వెళ్ళి దినము వరకు పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు ముద్ర అనబడేది ముద్రింపబడినది ఎవరికి సొంతమునో తెలియజేయుచున్నది మరి ముద్రింపబడినప్పుడు ఆత్మచేత ముద్రింపబడినప్పుడు మనము ఎవరికి సొంతము మరి అందుకే వాక్యం అంటుంది మొదటి కురింది పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చదివితే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కాదు విలువబెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా కాబట్టి మనం మన సొత్తు కాదు విలువ పెట్టి కొనబడ్డాం మనం ఏంటా విలువ క్రీస్తు ప్రభువు యొక్క అమూల్యమైన అతి పరిశుద్ధమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం కొనబడ్డాం అందుకే మనము మన సొత్తు కాదు మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు విలువబెట్టి కొనబడిన మనలో పరిశుద్ధాత్మను నిలిపి ఉంచి విమోచన దినము వరకు అనగా ఆయన మనలను కొనిపోయే దినము వరకు మనము భద్రపరచబడాలని తండ్రి యొక్క ఉద్దేశం కుమారుని యొక్క ఉద్దేశం కాపాడబడుచు ఉన్నావా క్రీస్తు రక్తము చేత కొనబడిన మనము పరిశుద్ధాత్మచే ముద్రింపబడినప్పుడు లోకము నుండి వేరుపరచబడి దేవునికి చెందిన వారమైపోవాలి రక్తము చేత కొనబడ్డామో ఆత్మచేత ముద్రింపబడ్డాము లోకము నుండి వేరై ప్రభువు కొరకు ప్రత్యేకమైన ఆయన వారిమిగా ఉండాలి మనము దేవుని వాక్యం సెలవిస్తున్నది మాయన వారము ఆయన మేపు గొర్రెలము ముద్రింపబడిన ఆత్మలో నుండి జారిపోతున్నావేమో జాగ్రత్త ముద్రింపబడిన ఆత్మను పోగొట్టుకుంటున్నావేమో జాగ్రత్త ఆత్మను పోగొట్టుకునినప్పుడు వెలుపల ఉండిపోవలసినదే అక్రమము చేయి వారిలో ఉండిపోవలసిందే నా ప్రియ దేవుని బిడ్డలారా శిక్షకు పాత్రులమైపోవలసిందే ఇక్కడ మరొక మాటను కూడా మనం గమనం చేస్తే భద్రతకు సాదృశ్యముగా ఉన్నదంట ముద్ర మార్గమధ్యములో ఈ ముద్రను పగులుగొట్టేటువంటి అధికారం ఎవరికీ లేదు ముద్రింపబడినటువంటి మనము ఆత్మీయ ప్రయాణములో ఆ ముద్రను పోగొట్టుకునే వారిమిగా మనం ఉండకూడదు అది చేరవలసిన స్థలము చేరిన తరువాత మాత్రమే ఆ ముద్ర వెప్పబడుతుంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తరువాత ఏ ఆ దినము పిల్లలు వ్రాసినటువంటి ఆన్సర్ షీట్స్ని ప్రత్యేకముగా ఆ బండిల్స్గా కట్టి వాటిని ప్రత్యేకమైనటువంటి కవర్స్లో ఉంచి ఆ కవర్ని క్లోజ్ చేసి ఎవరెవరి సమక్షంలో అది సీల్ వేయబడుట జరిగిందో వారి సంతకములు చేసి ఎక్కడైతే అది గమ్ వేసి అంటించబడిందో దానిపైన ఒక ప్రత్యేకమైన ముద్ర వేడి చేసినటువంటి ఆ యొక్క లక్కతో ముద్ర వేసేవారు అంటే ఈ ముద్ర మధ్యలో ఎవ్వరు కూడా దానిని విప్పడానికి అవకాశం లేదు లోకానుసారమైనది మరి దేవుని ఆత్మశక్తి చేత మనము నింపబడినప్పుడు ఈ ప్రయాణ మార్గములో కుడికో ఎడమకో తిరిగే మనస్సు మనలోనికి రాకూడదు సాతానుడు ఎర వేస్తూ ఉంటాడు వాడు గాలము వేస్తూ ఉంటాడు వాడు వల వేస్తూ ఉంటాడు వాడు ఊరి ఒగ్గుతూ ఉంటాడు దేనికి చిక్కే వారిమిగా మనం ఉండకూడదు నా ప్రియ దేవుని బిడ్డలరా సాతాను ప్రేరణకు మాటి మాటికి గురి అవుతూ ఉన్నాము అంటే మనము పరిశుద్ధాత్మ ముద్రలో లేమని అర్థం మాటి మాటికి సైతాను ప్రేరణకు గురై ఆ ప్రేరణకు లొంగిపోయి లోకానుసారమైన శరీర క్రియలను నెరవేర్చుచు ఉన్నామంటే ఆ ముద్రలో మనము లేమని ముద్రింపబడినావా ముద్రలో లేని వ్యక్తివిగా ఉన్నావా సాతాను ప్రేరణలోనికి వెళ్ళి ముద్రను పోగొట్టుకున్న వ్యక్తివిగా ఉన్నావా పరిశుద్ధాత్మను దుఃఖపరిచి దానిని పోగొట్టుకున్నటువంటి వ్యక్తివిగా ఉన్నావా దేవుని వాక్యమును గమనం చేస్తే సియోనులో పునాదిగా రాత్రిని వేసిన వాడను నేనే అది బాగుగా పరిశోధింపబడిన రాయి అమూల్యమైనటువంటి తలరాయి అని వాక్యం సెలవిస్తాం ఎవరు సియోనులో ఆ మూలరాయి క్రీస్తే క్రీస్తు మీద కట్టబడినటువంటి మనము ముద్రింపబడిన వారిగా ఉండాలి ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు భక్తుడు సెలవిచ్చినట్టుగా పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన వారిగా మనముండాలి నా ప్రియ దేవుని బిడ్డలరా ఇ్రాయేలియులు వారి గోత్రముల యొక్క లెక్క చొప్పున ఒక లక్ష నలభై నాలుగు వేల మంది అంటే ఇక్కడ వ్రాయబడినటువంటి అంశమును మనం పరిశీలన చేస్తే మొదటి మూడున్నర సంవత్సరముల యొక్క శ్రమకాలం ఆ శ్రమకాలములో ముద్రింపబడిన వారు అనగా ఆరు వందల అరవై ఆరు ముద్రను వారి నొసళ్ళ మీద కానీ వారి చేతుల మీద కానీ వేయడానికి ఇష్టపడని వారు ఆ శ్రమకాలము మూడున్నర సంవత్సరముల కాలము శ్రమకాలములో ప్రభు పక్షమున ఆ ముద్రను కాపాడుకొనినటువంటి వారిగా మనం ఆలోచన చేద్దాం పౌలు భక్తుడు చెప్పిన ఎఫ్ఎస్సి పత్రిక ఒకటి పదమూడు పద్నాలుగు ప్రకారం నా ప్రియ దేవుని బిడ్డలారా మరి మన జీవితములో ఆయన సంపూర్ణమైన విమోచన అనగా ఆదాము అవ్వల ఎదుట రెండు రకముల చెట్లను ఉంచినప్పుడు రెండు రకములైనటువంటి చెట్లలో వాళ్ళు ఏం జ్ఞానమునకు సంబంధించిన దానిని పొందుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం అని ప్రయత్నం చేశారు దాని ఫలితంగా మరణము ఏలుబడి వచ్చేసింది ఆ మరణపు ఏలుబడిలో ఏం జరిగింది వారికిచ్చినటువంటి అధికారమును పోగొట్టేసుకున్నారు భూమిపై సంపూర్ణ అధికారము కలిగిన ఆదాము అతిక్రమము చేసి భూమి మీద తన హక్కును కోల్పోయాడు దేవుని అధికారముతో కూడిన పత్రమును కూడా పోగొట్టేసుకున్నాడు మనము విమోచింపబడుట ద్వారా ఆదాము పోగొట్టుకొనిన సర్వ హక్కులను మనము సంపాదించుకోవడానికి క్రీస్తు ప్రభువు అనే నరుడు మధ్యవర్తిగా మన నిమిత్తమై ఈ లోకములోనికి శరీరదారిగా ఆయన వచ్చిన సందర్భం విమోచకుడు సమీప బంధువుగా రావాలి సమీప బంధువు అయితేనే మనలను విమోచింపగలడు అందుకే వాక్యంలో గమనం చేసినట్లయితే రూతుతో బోయజ్ అంటాడు నాకంటే సమీప బంధువు ఒకడున్నాడు అతను విమోచించిన అతడు విడిపించినా సరే లేని ఎడలు నేను విడిపిస్తాను నాకంటే సమీప బంధువు ఇట్ మే బి ధర్మశాస్త్రం అనుకుందా ఆ సమీప బంధువు యొద్దకు రూతు వెళ్ళింది అతడు విడిపించడానికి ఇష్టపడలే అలాంటి సమయంలో మరలా బోయస్ వద్దకు వచ్చినప్పుడు బోయస్ విడిపించడానికి సమీప బంధువుగా ముందుకొచ్చాడు యహోవా రెక్కల నీడ క్రింద సురక్షితముగా ఉండడానికి నీ వచ్చావు అని కూడా అన్నారు ఆ విమోచన గ్రంథం తండ్రి దగ్గర ఉన్నది తండ్రి చేతిలో ఉన్న ఆ విమోచన గ్రంథము ముద్రింపబడి ఉన్నది ఆ ముద్రను తీయాలి ఆ ముద్రను తీయడానికి ఎవరు యోగ్యులు అని యోహాను గమనం చేసి ఏడుస్తున్నా అయ్యో ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు లేరే ఎవరు అని ఏడ్చుచూ ఉన్నప్పుడు సమీప బంధువు తప్ప ఎవ్వరూ విప్పలేరు ఆ పోస్తులు ఉండుండొచ్చు ప్రవక్తలు ఏలియా ఉండుండొచ్చు యోబు ఉండుండొచ్చు మోసే ఉండుండొచ్చు ఇంకా చాలా మంది పరిశుద్ధులు అక్కడ ఉండినను ఆ పుస్తకము తీసుకోలేకపోయిరి విప్పలేకపోయిరి అటువంటి సందర్భములో సింహాసనము నాలుగు జీవులు ఇరవై నలుగురు పెద్దల మధ్య వధింపబడిన గొర్రెపిల్ల గొర్రెపిల్లను యోహాను చూశాడు ఆ వధింపబడిన గొర్రె పిల్ల ఏం చేచ్చు ఉన్నది అంటే విజ్ఞాపన చేసే గొర్రెపిల్లగా ఉన్నది పస్క బలి పశువుగా లోక పాపము నిమిత్తము వధింపబడినటువంటి గొర్రెపిల్లగా ఉన్నది విజ్ఞాపన చేసే స్థలము నుండి ఆయన తాను విమోచించిన వారి సొంతము చేసుకొనుట కొరకు బయలుదేరి వచ్చుచున్న సందర్భం మధ్యవర్తిగా ఉన్న పరిచర్యను విడిచిపెట్టి విమోచన గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు బయలుదేరినటువంటి స్థితిని మనం చూస్తున్నాం అందుకే ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఆరవ వచనములో మనం చూస్తే ఆ గొర్రె పిల్లకు ఏడు కొమ్ములు ఉన్నాయి ఏడు కన్నులు ఉన్నాయి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏడు కన్నులు భూమి అందంతటా ఉన్నటువంటి తన యొక్క భూమి అందంతటికి పంపబడినటువంటి ఏడు ఆత్మలు జాగ్రత్తగా ఈ మాటను దృష్టి పెడదాం ఏడు కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల ఏడు కన్నులు కలిగినటువంటి గొర్రెపిల్ల ఈ భూమి అంతటి మీద కూడా పంపబడిన ఏడు ఆత్మలకు సాదృశ్యముగా ఏడు కన్నులు ఏడు కొమ్ములు ఏడు సంఘ కాలములకు సూచనలుగా కనబడుతూ ఉన్నాయి నప్రియ దేవుని బిడ్డలరా జకరియ గ్రంథము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినమును గమనం చేస్తే యహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడండి ఆ రాతికి ఏడు నేత్రాలున్నాయి దాని చెక్కడపు పనిచేయు నేనే ఇదే సైన్యముల కధిపతి అగు యుహోవ వాక్ నేనుంచిన రాతిని తేరి చూడండి ఆ రాతికి ఏడు నేత్రములు ఉన్నాయి అని వాక్యం సెలవిస్తా ఉంది జకరియ గ్రంథం నాలుగవ అధ్యాయం పదవ వచనములో మనము చూస్తే కార్యములు అల్పములయ్యున్న కాలమును తృణీకరించిన వాడెవడు లోకమంతటను సంచారము చేయు ఎహోవా యొక్క ఏడు నేత్రములు జరుబ్బాబలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించను అని వాక్యం సెలవిస్తా ఉన్నది కాబట్టి ప్రియులరా నేత్రాలు దృష్టికి సాదృశ్యముగా కనబడుతున్నాయి దృష్టి ప్రవక్తలకు సూచనగా కనబడతా ఉన్నది గొర్రె పిల్లకు ఉన్న ఏడు కొమ్ములు ప్రతి కొమ్ము మీద ఒక కన్ను ఉన్నది ఏడు కన్నులు ఏడు సంఘకాలములలో ఏడుగురు జ్ఞాన దృష్టి కలిగిన వారికి సూచనగా మనం గమనం చేద్దాం కాబట్టి వాక్యము వింటున్న ప్రియబిడ్డ ముద్రను కాపాడుకో రక్తము చేత అమూల్యమైన అతి పరిశుద్ధమైన గొర్రె పిల్ల రక్తము చేత కొనబడిన నీవు ఆయన ఆత్మ చేత ముద్రింపబడి ఉన్నావు ఆ ఆత్మ సంచ కరువుగా అంతము మటుకు మనకు సంచ కరువుగా కనబడతా ఉన్నది ఆ ఆత్మను కాపాడుకుందాం ఆ ముద్రను కాపాడుకుందాం ఆ ముద్రలో నిలిచి ఉందాం ఆ ముద్రను కాపాడుకుంటూ అంత్యదినమున ఆయన పిలుపునందుకొని ఆయన యొద్దకు మేఘములో దేవుడు మనకు వాగ్దానము చేసిన స్వాస్థ్యం యొద్దకు మనము ఆ ముద్ర చేత కొనిపోబడినప్పుడు కుమారుడు కుమారుని ద్వారా తాను సిద్ధపరచిన స్థలము వైపు మనము ప్రయాణించినప్పుడు ఆ ముద్ర విప్పుటకు యోగ్యుడైన గొర్రెపిల్ల తాను వాగ్దానము చేసిన స్వాస్థ్యమునకు మనలను వారసులుగా చేస్తుంది అట్టి వారసత్వమును సంపాదించుకుందాం ఆ ముద్రను కాపాడుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ తలలు వంచి అలాగునే ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మనవి చేయించున్నాను కృపగల తండ్రి దైగలమ రక్షక ఈ వాక్యము విన్న మీ బిడ్డలందరిపైన మీ ఆత్మ కృమరింపబట్టకు సహాయం చేయి అంత్య దినము వరకు ఆ ముద్రను మేము భద్రం చేసుకునే కృపను దాయిచ్చేయి అంధకార శక్తుల క్రియలన్నీ కూడా ఏసునామములో లయపరచబడి మీ ముద్ర నీడలో నిలిచి ఉండే కృపను మాకు అనుగ్రహింపచేసి తండ్రి మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా ఉండుటకు సహాయం చేయి మీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా మా మనోనేత్రములను తెరిచి వాక్యము విన్న ప్ర ప్రతి బిడ్డకు మేలు జరగాలి ప్రహ్వా ఎవరెవరు ఎట్టి హృదయ వాంఛతో ఇంత సమయం మీ సన్నిధిలో గడిపారు మీ నామములో వారి కోరికను సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తును సఫలపరచ ఎవరెవరు ఏ ఏ విషయములలో మీ ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నారో ఆయా విషయములను చక్కపరుచుకొని మీ కొరకు సాక్షులుగా నిలిచే కృపను దాయి చేయండి అని నజరయుడైన ఏ వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడూ ఎల్లప్పుడూ సదాకాలం యుగయుగములు తరతరములు మనందరికీ తోడని నడిపించి కాపాడి రక్షించునుగాక మెన్ మీ అందరికీ నా హృదయపూర్వక వందన